ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ అండి. అమ్మమ్మ ఫిష్ తోటి రెడీగా ఉన్నారు, ఫిష్ ఫ్రై చేసి చూపిస్తారంట మీకోసం. సో మరి స్టార్ట్ చేయాలంటే నేను ప్రియాంక, వెల్కమ్ టు ఇన్ఫినిట్ పెటల్స్. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ మనం రవ్వ ఫిష్ తీసుకున్నామండి. ఆ ఫిష్ పీసెస్ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది, సారీ. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మ్యారినేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో ఒక బౌల్ తీసుకొని మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము, అలాగే ఇప్పుడు కొంచెం పొడి కారం యాడ్ చేసుకుంటున్నామండి. ఈ పొడి కారం మనం కలర్ కోసం యాడ్ చేస్తాము, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అలాగే ఇప్పుడేమో కొంచెం మసాలా కారం, అది ఒక 1 స్పూన్, ఇది ఒక 1 స్పూన్, సాంబార్ కారం అంటాం కదండి, అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలు క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటామండి. సో మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ క్వాంటిటీ కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుందాం మనం. ఇప్పుడు కొంచెం సరిపోతుందండి, లైట్గా ఆ పులుపు దనం తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా మనకి చక్కగా కలిసిపోవాలి. సో ఇదంతా చక్కగా పట్టడం కోసమని మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటే చక్కగా ముక్కకు మొత్తం అంతా పట్టుకొని ఉంటుందండి మసాలా మొత్తం. ఇదంతా ముందు కలుపుకుందాము, ఈ పేస్ట్ అంతా ముందు మిక్స్ చేసేసుకొని మనం ఆ తర్వాత ముక్కలు వేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మనం క్లీన్ చేసుకున్నామండి, ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాము. ఈ ఫిష్ పేరేంటంటే రవ్వ అంటారు కదండి, ఆ ఫిష్ చాలా బాగుంటుంది ఈ ఫిష్. అండ్ ఇది చెరువు చేప అండి, వాసన అనేది ఎక్కువ రాదు మనకి. సో మనం మంచిగా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా అస్సలు స్మెల్ అనేదే ఉండదన్నమాట ఫిష్ స్మెల్. సో ఇప్పుడు ఈ ముక్కలకంతా చక్కగా ఈ మసాలా పట్టించుకోవాలి మనము. ఎంత బాగా పట్టుకుంటే ఎంత బాగా టేస్ట్ ఉంటుందండి. సో మనం మొత్తం ముక్కలకంతా ఈ మసాలా అనేది పట్టించుకుందాం. ఫిష్ చాలా హెల్దీ రెసిపీ అండి, మనం ఫిష్ తినడం చాలా మంచిది. అట్లీస్ట్ మినిమం మంత్లీ వన్స్ అన్నా తినాలి ఫిష్ అనేది మనము. సో ఇలా చూసారా, ఇలా మొత్తం ముక్కలకంతా వేస్ట్ అవ్వకుండా, ఈ పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా మనం ముక్కలకి చక్కగా పట్టించేసుకుందాము. ఇది అమ్మమ్మ స్టైల్ ఆఫ్ ఫిష్ ఫ్రై అన్నమాట. ఓకే, చూసారా ఇలా చక్కగా పట్టించేసుకున్నాం ఫిష్. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నది మనం ఒక గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పర్వాలేదు, ఒక 1 అవర్ మాత్రం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 1 అవర్ పెట్టుకున్నాం, 1 అవర్ పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ఫిష్లో మనం ఒక ఇది చూసారా ఇది యాడ్ చేసుకోవాలి. ఇదేంటి అంటే మనం కొంచెం ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం అలా క్రష్ చేసినట్టు అనమాట, మరి పేస్ట్లా కాదు, అలా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ముక్కకు చక్కగా పట్టుకుంటుంది అనమాట. డైరెక్ట్ మ్యారినేషన్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. సో ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇది అమ్మమ్మ సీక్రెట్ అండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాము. ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ పడుతుంది మనకి కోట్ చేసుకోవటానికి అనమాట పీస్కి. కార్న్ఫ్లోర్ వల్ల కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది మనకి పీస్కి. సో అలాగే మనం కొంచెం ఒక 1 స్పూన్ మైదా వేస్తున్నాము బైండింగ్ కోసమని. కొంతమంది ఎగ్ కూడా యాడ్ చేసుకుంటారండి, మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనమైతే ఎగ్ యాడ్ చేయట్లేదు, బైండింగ్కి మైదా ప్లస్ కార్న్ఫ్లోరే వాడుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఇదంతా మనం చక్కగా మళ్ళీ ముక్కలకంతా పట్టుకునేలాగా మిక్స్ చేసుకుందాము. మ్యారినేషన్ అప్పుడు మాత్రం పౌడర్ వేయొద్దండి, అంటే పిండిని వేసుకోవద్దు. ఇలా ఫ్రై చేసుకునే ముందే మనం ఇలా పిండిని కలిపి పెట్టుకుంటే మంచిది. సో ఇప్పుడు వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేసుకున్నాము. సో ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. షాలో ఫ్రై అంటే జస్ట్ అలా ముక్క సగం మునిగే వరకే వేసుకోవాలన్నమాట ఆయిల్. మీరు లేదు అంటే పెనం మీదైనా వేయించుకోవచ్చు అండి, డీప్ ఫ్రై చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ఇలా ఫిష్ యాడ్ చేసుకోవాలి. చక్కగా 1 అవర్ మ్యారినేట్ అయింది కనుక మనకి మసాలా అంతా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ మనకి. సో ఇలా ఒక 1-2 పీసెస్ వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి.
నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాము కనుక కింద ఏమీ మనకి స్టిక్ అనేది అవ్వదు. సో కంగారు ఏం లేకుండా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇలా మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని చక్కగా వేయించుకుంటున్నాము ఫిష్. చాలా చక్కగా ఫ్రై అయిపోవాలి. మరి ఒక్క వైపు టర్న్ చేసుకుందాము. మనకి పిండి ఏమీ ఊడిపోదండి, అంత మసాలా అంతా ముక్కకుంటుంది, పర్వాలేదు. సో ఇలా ఇంకొకటి సైడ్ కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫిష్ని వేయించేసుకుందాము. డీప్ ఫ్రై కన్నా కూడా ఇది చాలా బెస్ట్ అండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. మనకి ఆయిల్ కూడా వేస్ట్ అనేది ఉండదన్నమాట, మనకి ఎక్కువ ఆయిల్. సో ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది ఫిష్. చూసారా, ఇలా ఫ్రై అయిపోయినాక మనం వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. కలర్ మనం కారం వేసాం కదా, ఆ కలర్ వచ్చింది. అలాగే మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసేసుకున్నాము. మన స్పైసీ స్పైసీ వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా అమ్మమ్మ స్టైల్లో చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుంది అని. ఈ ఫిష్ ఫ్రై మీరు సాంబార్తో తీసుకోవచ్చు, రసంతో తీసుకోవచ్చు, లేదా ఉత్తిగా అలా స్నాక్గా అయినా తీసుకోవచ్చు. చాలా మంచి హెల్దీ సీ ఫుడ్ అన్నమాట ఈ ఫిష్ ఫ్రై. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.